చాలానే మాట్లాడడం చాలానే చూసాం సార్ మాట్లాడితే విందామని ఎదురు చూస్తున్నాం బిఫోర్ దట్ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం సార్ ఇంత అన్స్టాపబుల్ ఎనర్జెటిక్ హీరో మీరు మరి మీ ఇంటి విషయానికి వస్తే మీ ఇద్దరిలో ఎవరు అన్స్టాపబుల్ సార్ ఎవరు ఇద్దరు మీరు అండ్ వసుంధర గారు వసుంధర అన్స్టాపబుల్ మేడం అంటే పేర్లోనే ఉంది కదా అవును సార్ వసుంధర అంటే భూదేవి మరి అటువంటి శరణ నవరాత్రుల సందర్భంలో మరి నా సగ అంటే నా సగభాగిని అలాగే నా అదృష్టం లవ్లీ సార్ లవ్లీ సార్ సో తరగేస్తాను నేను ఎందుకంటే ముందు నన్ను భరిస్తుంది తర్వాత కుటుంబాన్ని భరిస్తుంది నా అన్ని విషయాల్లో కూడా అంటే ఉమెన్ ఎంపవర్నెస్ అంటాం అంటే మహిళల సాధికారత కదా సో దాంట్లో ఆవిడ సగం కంటే ఎక్కువ పాడు లేనప్పుడు నా సినిమా నా సినిమాలు లేకపోతే నా క్యాన్సర్ హాస్పిటల్ లేకపోతే నా మా హిందూపూరు ఇతరితర విషయాల్లో ఎప్పుడు వాటితో వాటిలో నిమగ్నమై ఎప్పుడు బిజీగా ఉంటాను సో మిగతా తను నా మిగతా విషయాలన్నీ తను చూసుకుంటుంది కాబట్టి సో సార్ రచ్చలో అన్స్టాపబుల్ అయితే మేడం ఇంట అన్స్టాపబుల్ సార్ దసరా కాబట్టి రేపు దసరా పండగ కాబట్టి మీ ఇంట్లో ఎలా జరుపుకుంటారు సార్ ఏదైనా రిచువల్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా చేసేది ఏమన్నా జనరల్గా మాకు అమ్మవారిని ప్రతిష్ఠించడం దాని తర్వాత ప్రతిరోజు ఆ రూపాన్ని వేరు వేరు రూపాలని పూజించడం అలాగే నాది మూలా నక్షత్రం అమ్మవారిది సరస్వతి దేవి మూలా నక్షత్రం సో మాకు మెయిన్గా సరస్వతి దుర్గా ఆ దుర్గా వివిధ రూపాల్ని వాళ్ళని అందరినీ అంటే ఒకటి నిస్వార్థంగా నాకు ఇది కావాలని కాకుండా ఎప్పుడు మా నాన్నగారు నేర్పించిన సంస్కారం ఉంది ఇప్పుడు అందరూ బాగుండాలి సమాజ దేవాలయ ప్రజల దేవుళ్ళందులో నేను నడుచుకుండా అన్నట్టు సో ఎప్పుడు అందరూ బాగుండాలి అన్ని రంగాల వాళ్ళు ముఖ్యంగా మాకు గుర్తింపు వచ్చింది ఆ కలపతల్లి సినిమా చలనచిత్ర రంగం కాబట్టి ముందు చలనచిత్ర రంగం అలాగే చలనచిత్ర రంగం ద్వారా మేము తీసే ఎన్నో సినిమాల్లో వివిధ సందేశాలతో అంశాలతో సినిమాలు తీయడం మరి ప్రజలకి సందేశాలు ఇవ్వడం వాటి ప్రభావం వాళ్ళ మీద ఉండాలని అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం థ్యాంక్ యూ సార్ నాన్నగారు పేరు వచ్చింది కాబట్టి మీరు చూసినటువంటి నాన్నగారు అన్ని సినిమాల్లో మీకు బాగా అన్స్టాపబుల్ అనిపించినటువంటి సినిమా ఏమిటి అదేదో శివుడిని వేలుతో చూపించినట్టు అవుతుంది మీరు అడిగిన ప్రశ్న ఎందుకంటే ఆయన ఎన్నెన్నో సినిమాలు తీశారు ఆయన సో కాబట్టి ఒక సినిమా కాదు ఎన్నో నేపథ్యాల్లో అటు పౌరాణికాలు కానివ్వండి జానపదాలు కానివ్వండి